జరగబోయే సకల జనుల సమ్మెకు విజయవంతం చేయడానికి మూడు రోజుల దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగుల కార్య ఐక్యచరణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు స్వామిగౌడ్ గారికి వారి వెన్నంటి ఈ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నటువంటి శ్రీనివాస గౌడ్ గారికి దేవి ప్రసాద్ గారికి విఠల్ గారికి వెంకటస్వామి గారికి మిగతా ఉద్యమ నాయకులకు ప్రజా ప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులకు వివిధ జిల్లాల నుంచి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులకు సోదరి సోదరిమణులకు పాత్రికేయులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి నాయక నమస్కారాలు ప్రజా ఉద్యమం ఈ ప్రజా ఉద్యమంలో ఎవరో బొట్టు పెడితే పిలిచే వచ్చేటువంటి ఉద్యమం కాదు ఇది ఉద్యమంలో పాల్గొనేటువంటి వాడు చిత్తశుద్ధితోని పాల్గొంటేనే ఆ ఉద్యమానికి విలువ ఉంటుంది కానీ హావా నుంచి బొట్టు పెట్టి పిలిచి ఉద్యమంలో పాల్గొనమని పిలడానికి ఎవ్వరు ఇక్కడ లేరు అలాంటి పిలుపు అందుకొని వచ్చినటువంటి వ్యక్తి ఉద్యమకారుడు కానే కాదన్న సంగతి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం అయితే వల్ల కట్టినటువంటి ఫ్లెక్సీలు చూస్తుంటే మొట్టమొదట స్లోగన్ తెలంగాణ ప్రజా ప్రతినిధులారా వెంటనే తిరిగి రాజీనామాలు చేయండి అని అంటుంటే ఇంకా ఇప్పటికైనా ఇన్ని ఫ్లెక్సీలు కట్టి లక్షలాది మంది వేలెత్తి చూపిస్తుంటే ఇంకా రాజీనామాలు చేయకుండా ఊగిసలాడుతున్నటువంటి మా తోటి సోదరులు సిగ్గు శరం తెచ్చుకోవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా మనకు సిగ్గుశిరం రాకపోతే ప్రజలు మనను క్షమించరు ఇంకా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇవాళ నేను శాసనసభ్యుడిగా మూడు సార్లు గెలిచినప్పుడు గాని మంత్రిగా అవకాశం గెలిచినప్పుడు గాని నాకు అభినందనలు తక్కువ నేను రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదం తెలుపుకున్న తర్వాత వచ్చినటువంటి అభినందనలు చూస్తుంటే నేను గెలిచినప్పటికంటే ఎక్కువ అభినందనలకు వచ్చిన సంగతి కూడా అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ సోదరులు తెలంగాణ వాదులు తెలంగాణ కోసం నిరసన తెలపడానికి ఎవరైతే ముందుకు వస్తారో పదవులు లెక్క చేయకుండా పదవి త్యాగం చేస్తారో వారికి ఇచ్చేటువంటి గౌరవం ఏందో ఒక్కసారి నాడు మనం గుర్తు చేసుకోవాలి ఇంతకుముందు చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంత ఉధృతంగా ఇంత పెద్ద ఎత్తున అందరిని కదిలించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పది మేము రాజకీయ నాయకులము మేము ముందు లేము ఇప్పటికీ ఇప్పటికీ ఈ ఉద్యమంలో ప్రజలు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ముందున్నారు ఇప్పటికైనా ఈ జరిగేటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉద్యమకారులు విద్యార్థులు యువకులు ముందున్నారు మేము రాజకీయ నాయకులము ఇంకా మీ వెనకాలనే ఉన్నాం తప్పితే ఇంకా మీ ముందుకు రాలేదు మీరు ముందు తీసుకెళ్తున్నారు తప్పితే ఇది ఉద్యమం మా వల్ల జరుగుతున్న ఉద్యమం కాదు నిన్నెవరు అడుగుతున్నారు ఇక్కడ ఒక నాయకుడికి వస్తే కుర్చీ లేపిందని చెప్పులు లేపిందని మరి ఈరోజు నిజంగా పండుకున్న వాడికి లేపవచ్చు నిద్రలో నుంచి కానీ దొంగ నాటకం ఆడి నిద్రపోయేటువంటి వ్యక్తికి బ్రహ్మదేవుడు కూడా లేపలేడు
ఈనాడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే రాజీనామాలు చేసి ఒకరు బస్ యాత్ర పెట్టుకొని పోతారు, ఒకరు తీర్థయాత్రకు పోతారు, ఒకరు పాదయాత్రకు పోతారు, ఓర్ నాయనలారా మీరు యాత్ర చేయాల్సింది అక్కడి కాదు, రాజీనామాలు సమర్పించిన తర్వాత రాజీనామాలను ఆమోదించమని అసెంబ్లీకి యాత్ర చేయండి గాని ఇంకెక్కడికో యాత్ర చేయాల్సిన అవసరం లేదని వారికి స్పష్టం చేస్తా ఉన్నాను. నేను అదే పని చేశాను, 25 మార్చి నాడు రాజీనామా చేశాను. ఇప్పుడు ఇయాల మీ ఎంబడి 100 మంది రాజీనామా చేశారు, ఒక్కరు ఒక్కరు రాజీనామా చేశారు. నేను రాజీనామా చేసిన రోజు నేను ఒక్కనే రాజీనామా చేశాను, విడిగా రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్పష్టంగా లేకపోవడంతో ఒక్కడికి 100 సార్లు అడిగాను, ఆయన వైఖరిలో మార్పు లేకపోతే మార్పు రాదని గ్రహించి నేను వెంటనే సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి 27 సంవత్సరాలు పాటుతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంపుకొని తెలంగాణ రాష్ట్ర రాయదేవగా తెలంగాణ రాష్ట్రం సాధించడం ఏకైక లక్ష్యంగా 600 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే 4.5 లక్షల మంది ఉద్యోగస్తులు బెండౌన్ చేసి సహాయ నిరాకరణ చేస్తుంటే మీ అందరికి ముందు మా పదవులు ముఖ్యం కాదు, మాకు అధికారం ముఖ్యంగా ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి రాజీనామా సమర్పించి తెలుగుదేశం పార్టీ వల్ల సంక్రమించినటువంటి శాసనసభ్యత్వానికి 25 మార్చి నాడు రాజీనామా చేస్తే ఆ రాజీనామా ఆమోదం కోసం కూడా డ్రామాలు ఆడారు. నేను ఒకటి ఏప్రిల్ నాడు వెళ్లి మహాత్మా గాంధీ గారి విగ్రహం ఎదుట మండు టెండలో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరం కూర్చుండి రాజీనామా ఆమోదించే వరకు హామీచ్చే వరకు లేవమని కూర్చుంటే ఆఖరికి 27 ఏప్రిల్ నాడు నా రాజీనామా ఆమోదించారు. ఇప్పుడు రాజీనామాలు పెట్టి రాజీనామాలు ఆమోదించుకున్నటువంటి వ్యక్తులలో నేనే ఒక్కరు మిగిలినా. ఇప్పటికి ఇంకా రాజీనామా ఆమోదం ఇంకెవరికి కాలేదు. రాజీనామాలు పెట్టడానికి ఇంకా ముందు వస్తా ఉన్నారు. ఒక నాయకుడు అంటాడు, మమ్మల్ని జేఎస్ఎల్ కలుపుకోండి మేము పనిచేస్తామని కలుపుకుంటారు. ఒక మనిషిని కౌగలించుకోవాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి విషయం గ్రహించి గౌరవించుకుంటారు. మిమ్మల్ని గౌరవించుకుంటే ముళ్ళునే మీకు ముళ్ళున వ్యక్తిని గౌరవించుకుంటామా? చంద్రబాబు నాయుడు వైఖరి స్పష్టం చెప్పకుండా ఇప్పటికీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఆయన నిన్నగాక మొన్న చెప్పే నాకు 2 కళ్ళని, మీరు 2 కళ్ళు పెట్టుకొని 2 కళ్ళ సిద్ధాంతాలతోటి నడుపుతున్నటువంటి పార్టీ అధినేత కింద మీరు పనిచేస్తుంటే మిమ్మల్ని తీసుకొని పోవాలంటే మిమ్మల్ని తీసుకొని మేము బస్ యాత్ర పెట్టుకొని పోయినాం. ఇక్కడికి వెళ్ళి కరీంనగర్ పోయినాం అనుకోండి, చంద్రబాబు నాయుడు పిలిపొచ్చి మీరు కరీంనగర్ కి వాపసు రండితే ఆయన కింద పనిచేసినంత వరకు ఆయన పిలుపునందుకొని మళ్ళీ మమ్మల్ని వదిలిపెట్టి బయటకు వస్తారు. తప్పితే మీరు ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేయండి, పదవికి రాజీనామా చేయండి, చేసే సత్వర్యంలో వారందరితో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. అప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవడానికి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదరించడానికి అందరు వస్తారు. కానీ మీరు పార్టీకి రాజీనామా చేయకుండా, పదవికి రాజీనామా చేయకుండా, దొంగ రాజీనామా